ఆయన మగ తుమ్మెద. ఇప్పుడు తుమ్మెద కాబట్టి ఆయన షట్పది, ఆయన ఆరు కాళ్ళు ఉన్నవాడు. ఇప్పుడు ఆ తుమ్మెద ఏం చేస్తుంది? ఈ తేనె తాగడానికి వస్తుంది. ఆ తుమ్మెద ఈ తేనె తాగడానికి వచ్చింది, ఈ తుమ్మెద ఆ తేనె తాగడానికి వెళ్ళింది. రెండు ఒకటి, ఒకరిలో ఉన్న తేనె ఒకటి తాగుతున్నాయి. ఇది ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి చూడండి. అసలు ఇక్కడ ఆ తేనె లేకపోతే, ఇక్కడ మీరు బృందము కాకపోతే, మీరు షట్పదీ కాలేకపోతే, మీరు ఈశ్వరుడి యొక్క అవయవముల దర్శనమునందు అటువంటి తాదాత్మ్యమును పొందలేరు. అది పైకి నోటితో పాడడానికి, నోటితో చెప్పడానికి బాగుంటుందేమో. శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది, అమ్మవారిని వర్ణన చేస్తూ పద్మాననే, పద్మాసనే, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవే అని అన్ని పద్మంతోనే పోల్చి చెప్తాం అమ్మవారిని. అది పోల్చి చెప్పడం కాదు, మీరు చూసేటప్పుడు అమ్మవారి వంక చూసినప్పుడు మీ మనసు భృంగమై వెళ్ళి అలా వాలాలి. మీరు అలా వాలారనుకోండి, మీ భక్తిని చూసి ఆవిడ భృంగమై వచ్చి, భృంగి అయి వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడతుమ్మెద మగతుమ్మెదగా భార్యాభర్తలు ఎక్కడ? శ్రీశైలంలో. అదేమిటండి, మరి విష్ణు స్తోత్రం కదా మీరు చెప్తున్నది అనుకోకండి. శివకేశవులను ఇద్దరు ఉండరు, ఉన్నది ఒక్కటే పదార్థం, అది ఆ సందర్భాన్ని బట్టి మారుతుంది అంతే. ఇప్పుడు ఆయన మీ మనసులోని భక్తిమకరందాన్ని తాగుతాడు, మీరు ఈశ్వరుడి యొక్క అవయవములలో ఉండేటటువంటి ఆ మీ ధ్యానావస్థలో ఆ ఆనందమకరందాన్ని మీరు గ్రోలుతారు. ఆ తన్మయావస్థ మీరు పొందుతారు, మీ భక్తిని తాగుతూ ఆయన పొంగిపోతూ ఇది ఈ స్థితి కలిగితే, ఆ భక్తి మీ యందు అంకురిస్తే, అప్పుడు మీరు అరవిందమన్న స్థాయిని అనుభవించగలరు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక కీర్తన ఉంది, అందులో ఆయన అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. నేను వెంకటేశ్వరుడి యొక్క పాదములను చూశాను. ఏ పాదములు? పాదముల జంట కంటి, రెండు పాదములను నేను చూశాను. ఎలా చూశారు? ఈ కంటితో చూడలేదు. మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. ఈ కంటితో చూశాను అని అన్నమాచార్యుల వారు చెప్పట్లేదు. ఆయన ఏ కంటితో చూశారట? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. పరమ యోగీంద్రులకు మాత్రమే భావములో కనిపించేటటువంటి పాదముల జంట నేను చూశానన్నారు. ఏ కంటిని అఖిలాండకర్త నధిపుని కంటి, కంటిని అధిపుని వేడుకుంటి అన్న ఆయన వెంకటేశ్వర స్వామి వారి నిజపాదర్శనం ఉందిగా, చూడలేదా? అందులో కనపడలేదా ఆయనకి పాదాలు? స్వామివారి నిజపాదర్శనం చేశామని పాదాలు చూసొచ్చామంటాం కదా మనం. మరి అన్నమాచార్యుల వారికి ఎవరు చూపించలేదా? శుక్రవారం నాడు అన్నమా, మీరు విసినికర రాపండి సార్, మీరు విసినికర రాపచేసేయండి. ఆయన శుక్రవారం నాడు కూడా వెంకటాచలంలోకి వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయిగా. కంటి శుక్రవారము నాడు అని కీర్తన చేశారుగా. అంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగినప్పుడు ఆ పాదముల జంటని ఆయన చూశారుగా, శుక్రవారం నాడేగా నిజపాద దర్శనం. కాబట్టి ఆయన చూసి ఉండి ఉండాలి కదా. మరి నేను ఈ కంటితో చూశాను అని అనకుండా, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటే, ఇప్పుడు ఆయన మాంసనేత్రంతో చూశారా, యోగంలో ధ్యానంలో చూశారా? అంటే బాహ్యనేత్రంతో చూడలేదు ఆయన. బాహ్యనేత్రంతో అలా ఒకసారి చూసి ఉండొచ్చు, కానీ అసలు ఎప్పుడు చూశారు పాదాలని? అంటే పరమ యోగి అయి చూశారు. యోగి అంటే పతంజలి యోగ శాస్త్రంలో చెప్తాడు, అనేన యుజ్యతే ఇతి యోగ, అనేకముగా ఉన్నది ఒకటైపోవాలంటే ఇంద్రియములన్నిటినీ కట్టడి చేసి వెనక్కి తీసేయాలి. ఇంకా ఇంద్రియములు పైకి చూడటం ఉండకూడదు. ఈ కన్ను తెరిచి ఉన్నా బయట దాన్ని చూడకూడదు. ఈ చెవికి ఏమి వినపడకూడదు. వినపడకూడదు అంటే చెవి విన్నా దాన్ని మనసు గ్రహించకూడదు, కన్ను చూసినా మనసు పుచ్చుకోకూడదు, దీనికి ఎవరైనా తగిలినా మనసు పుచ్చుకోకూడదు. మరి మనసు ఎక్కడికి వెళ్ళాలి? యోగమునందు లోపల మనసు భావన చేసింది, భావనాబలం మనసుది. మనస్సు భావనలో చూస్తోంది వెంకటేశ్వరుడి పాదాలని, బాహ్యంలో కాదు చూస్తున్నది, భావనలో.
భావనలో చూస్తే ఏం కనపడుతుంది? బాహ్యంలో చూసిన దానికి భావనలో చూసిన దానికి తేడా కనపడుతుందా? నేను ఇలా వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూస్తే చూసేదానికి ధ్యానంలో చూసేదానికి ఏమైనా తేడా వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం మీరు ఉంటారు, తేలిగ్గా చెప్పడానికి ఆ సుప్రభాత శ్లోకాన్ని తీసుకుంటే మీకు అందరికీ అది చిరపరిచితం కాబట్టి. రేఖామయధ్వజ శుభాకలశాతపత్ర వజ్రాంకుశాంబరుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతలౌ పరతత్త చిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. శ్రీవేంకటేశ్వర, నేను నీ పాదములకు శరణాగతి చేస్తున్నాను. ఆ పాదముల యొక్క అరికాళ్లలో ఏ ఉన్నాయో తెలుసా? రేఖామయధ్వజ శుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై, శంఖము చక్రము అమృత పాత్ర నాగలి మొదలైనటువంటి దివ్యమైనటువంటి చిహ్నములు ఆ అరికాళ్లలో ఉన్నాయి. ఆ అరికాళ్లలో ఉన్నటువంటి దివ్యమైన చిహ్నములను నేను చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని మీరు చెప్పండి, మీరు బాహ్యంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళితే ఆయన అరికాళ్ళు మీకు కనపడతాయా? కనపడవు. ఎందుకు కనపడతాయి? ఆయన అరికాళ్ళు ఆయన ఇలా పైకెత్తి మీకు చూపిస్తే మీకు కనపడతాయి కదండి. లేకపోతే ఏం కనపడతాయి? పాదముల యొక్క ఉపరితలములు మాత్రమే మీకు కనపడతాయి, తప్ప అరికాళ్ళు కనపడవు. అరికాళ్ళు కనపడాలంటే ఆయనే తన పాదాన్ని ఇలా పైకెత్తాలి. ఇలా పైకెత్తాలంటే ఆయన నిలబడి ఉంటారు వెంకటేశ్వర స్వామి వారు. నిలబడి ఉన్న వెంకటేశ్వర స్వామి ఇలా ఎత్తి చూపించడం అంటే ఎలా కుదురుతుంది? కష్టం కదా. అప్పుడు ఆయన ఈ వెనక వాటి మీద ఆ ఊంచుకుని నిలబడాలి. అప్పుడు మీరు కింద కూర్చుని ఏదో ఉందని చూడాలి. అంటే ఇప్పుడు మీకు బాగా కనపడాలంటే ఆయన ఏం చెయ్యాలి? ఆయన కూర్చోవాలి. ఇది పరమయోగీంద్రులకు భావగోచరమైన. అందరూ నిలబడిన వాడిని చూస్తే కూర్చున్న వాడిని చూశా నేను. ఎక్కడ? నా ధ్యానంలో చూశాను. ఎందుకు లొంగేడు? కూర్చుని ఎందుకు కనపడ్డాడు అంటే ఆయన భక్తికి లొంగేడు. అన్నమాచార్యుల వారి భక్తికి లొంగి, ఓయ్ వచ్చావా అన్నమయ్య రా అని ఆయన అకస్మాత్తుగా సింహాసనం మీద కూర్చుని దా దగ్గరికి రా అని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఇలా వంగి నమస్కారం చేస్తుంటే రెండు కూడైతే ఇది కూడా మరణము చేత కదలకుండా అలా ఉండాలి. అంతేగాని కదిపేస్తే పెరుగుతుంది పారకుండా, మీకు అందరికీ తెలుసుగా. అలా ఉంచితే ఇది కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు అందులోకి భక్తి అనబడేటటువంటి తాడు కట్టబడేటువంటి స్మరణలనే కవ్వాన్ని దింపి తిప్పితే లోపల నుంచి నిరతిశయ భక్తి అనేటటువంటి వెన్న పడుతుంది. ఇప్పుడు ఈ వెన్న పైకి తేలుతుంది మజ్జిగలోంచి. ఈ తేలిన వెన్న అగ్ని తగిలితే కరిగిపోతుంది. మీరు అలా ఉంచితే మజ్జిగ మీద తేలి ఉంటుంది. ఈశ్వరుడికి దూరం చేసే ప్రయత్నం చేస్తే అసలు పట్టుకోలేని స్థితి వస్తుంది. శరీరంతోనే ఉండలేనంట. లేకపోతే ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎందులో ఉన్నా పైకి తేలి ఉంటారు. శుద్ధతత్వం మా వెన్న ఉంటారా? ఇప్పుడు ఈ వెన్న తినడానికి కృష్ణుడు లోపల వస్తాడు. అందుకే అనుభవనం చేశారు. ఆయన చేత కాక ఆయన లేక కాదు. మాయంతులాణి పుట్టి పుట్టరు నీడు దొంగిలకో నీ వారి వచ్చి తా ఒంటి అందక రోజు రోవిడి ఎక్కి చేపెట్ట కానక కొండ కింద ఒక పెద్ద తూట ధరించి నీ పట్టి మిగడపాము చెరలు పట్టి త్రాగ పలువరి. ఇవన్నీ ఆయన దొంగతనాలని కాదు, భక్తుల యొక్క హృదయంలో ఉన్న నిరతిశయ ప్రేమని ఆయన స్వీకరించడానికి ఆయనే వస్తారు అని చెప్పడం. ఆ హృదయాలు ఈశ్వరుని యొక్క స్థానము. అక్కడ ఈశ్వరుడు నివసిస్తుంటారు ఆ గుండెల్లో. ఎందుకని అంటే ఆ గుండె అంత శుభ్రంగా, గుండె శుభ్రంగా అంటే నా ఉద్దేశం బాహ్యంలో కొలెస్ట్రాల్ లేకుండా భక్తి మకరందముతో నిండి ఉంటే మకరందమునకు ఆ బృందము వచ్చినట్లు వెన్నగా చెప్పినప్పుడు కృష్ణుడిగా ఈశ్వరుడు వస్తాడు. బ్రహ్మతత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు అలా నిలబడగలిగితే అది శ్రీపతి పదాల విందే.
ఇప్పుడు బాగుందండి, శ్రీపతి పదాల నుండే మాకు కొంతవరకు అర్థమైంది. మీరు చూడండి, ఈశ్వరుడు ఎందుకు దగ్గరికి వచ్చి నుంచి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, అదేం ఒక్క అంత తేలికగా సాధన పట్టుబడిపోయేటటువంటిది ఏం కాదు. ఇలా మనం చక్కగా అన్ని సాధించేసుకున్నాం, భగవంతుడిని పొందామన్నట్టు ఉంటుంది, అర్థం జరిగిపోతాడు. రాసలీలలో అంతే కదా, వాళ్ళు గోపికలకు ఆడుతుంటే అర్థం అర్థం కాదు, పిచ్చికి పోయే నల్లని వాడు అని, నల్లని వాడు మంచిలో ఏమి నయనమ్ముల వాడు, కృపారసంబుపై చల్లెడు వాడు అని వాళ్ళందరూ ఆటకి ఎంత విర్రెక్కిపోయారంటే, పున్నాగకానవే పున్నాగవంతి తిలకంబకానవే తిలకటిటలు, కనసామకానవే కనసామ శోభితు బంధుకానవే బంధుమిత్రు, మన్మథకానవే మన్మథాకాముని వంశంబకానవే వంశభై, చందనకానవే చందన చర్చితు కుందంబకానవే కుందరదలు, ప్రియక పాదవకానవే ప్రియ విహారు, ఇంద్రభూజలుకానవే ఇంద్ర విభవు అనుచు గోపికలు పనికి ఆ లతల వద్ద అని వాళ్ళందరూ వెళ్ళి చెట్లని కూడా చూడకుండా చెట్లను పట్టుకుని కృష్ణుడు ఉన్నారా కృష్ణుడు ఉన్నారా అని అడిగారు. అంటే అంత వ్యామోహం భగవంతుడి మీద పెరిగింది, అంత వ్యామోహం పెరిగినటువంటి గుండెలకే అప్పుడప్పుడు ఆ చూసావా కృష్ణుడు ఆమె ఉన్నాను అనుకునే అంత ప్రధానం అయ్యారు. అందుకని శంకర స్తోత్రం దీంతో ప్రారంభమైందంటే అవినయం అపనయ విష్ణో దాంతో ప్రారంభం చేశారు. భగవంతుడు తనంత తానుగా కోరి కోరి ప్రేమగా వచ్చేటటువంటి ప్రదేశం ఏదో తెలుసా అండి? అమాయకంగా శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ప్రేమించడం తప్ప ఇంకొకటి చేతకాని చోటికి ఈశ్వరుడు చేరుతాడు, భేషజాలున్న చోటికి పరమాత్మ చేరలేదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఇంట్లో అంతా అసహ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళి ఏమని కూర్చుంటాడు? లోపలంతా రకరకాలైన రాగద్వేషాలు, భగవంతుడి విషయంలో కూడా ఇవన్నీ మేమే చేస్తున్నాం, ఈశ్వరుడు కనుకున్న వాడికి ఈశ్వరుడే చిక్కుతాడు. చిక్కడు చిరికౌటిలో చిక్కడు తన కామయోగి చిత్తాబ్దిమని చిక్కడు తెలియదు కావాలి, అటువంటి వాడు చిక్కుతాడా? చిక్కడు దేనికి చిక్కుతాడు? ఈశ్వరుడు కావాలని మీరు అడగక్కర్లేదు, ఈశ్వరుడు రావాలని మీరు అడగక్కర్లేదు, మీరు పరమ ప్రేమతో ఉంటే చాలు భగవంతుని. అందుకే భూపదయాం విస్తారయ, అన్నిటి ఎందు ఈశ్వరుణ్ణి చూసి ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలిగారు అనుకోండి, మీరు అడగక్కర్లేదు, వెన్న నా ఇంట్లో ఎత్తుకెళ్ళని అడిగారు అనుకో, మీరు ఆయనే వచ్చి ఎత్తుకెళ్ళరా? తీరి కోసం తామరపు బురదలో పుడితే ఆవిడ పిలిచిందా వెళ్ళి నువ్వు రా సీతాపావు తిరుగుతా అని బృందం వచ్చి తీరి తాగలా? మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే ఈశ్వరుడు మీ కొరకు వస్తాడు. అందుకే మీరు చూడండి, ఎందుకు పుట్టాలి నందప్రజల్లో ఎందుకు పుట్టాలి కృష్ణుడు? ఒక్కటే కారణం, నంద ప్రజల్లో కృష్ణుడు ఎందుకు ఉంటాడో తెలుసా అండి? పోతన గారు చెప్పకుండా అందమైనటువంటి పద్యాలతో చెప్పారు. యశోదకి కొడుకు పుట్టాడు, యశోదకు కొడుకు పుడితే గోపికలకి ఎందుకు సంతోషం? వాళ్ళు అన్నారు, ఎన్నాళ్ళకి విన్నాం ఇంత మంచి మాట, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఈ యశోదకి ఒక కొడుకు పుడితే బాగుందని అని వాళ్ళు అన్నారు. ఎనిమోమ ఫలం ఇంత ప్రస్తుతమా రవింటి మమలవా రవీనులవ, మన యశోద చిన్న మగవానిక నెనకచుచివ తమం మసుదతులార. ఎంత అమాయకత్వం చూడండి, పోతన గారు చెప్పడంలో ఉన్న సహజ పాండిత్యం. మన యశోద ఆవిడ కొడుకు పుట్టారనేటప్పటికీ ఏం రోదాని అదృష్టం అనలేదు వాళ్ళు. మన యశోద, మన యశోద ఎవరికండి? చిన్న మగవాణికనక పెద్ద మగవాణికి అంటారంటే ఎవరైనా, అంటే గోపకాంతల యొక్క అమాయకత్వం, వాళ్ళ హృదయాలు అంత స్వచ్ఛమైన హృదయాలు. కాబట్టి మన యశోద చిన్న మగవాణిక నెనక చూచివత్తమం మసుగతులార, రండి రండి వీడి చూసొద్దాం. ఇంత అమాయకులైనటువంటి హృదయాలు ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ కానీ వచ్చి పుట్టేది వాళ్ళకి తెలియకపోవచ్చు, పుట్టినవాడు పరంధాముడై, కానీ పరంధాముడు పుట్టింది సత్యమా కదా? అజాయమానో బహుధామిజాయితే పుట్టవలసిన అవసరం లేని వాడు అక్కడ పుట్టాడా లేదా? ఇప్పుడు అక్కడ పుట్టాడు కాబట్టి వాళ్ళు ఆయనతో అనుకుంటారా అనుకోరా? ఆయన్ని ముట్టుకుంటారా ముట్టుకోరా? ఆయనకి స్నానం చేయిస్తారా స్నానం చేయించారా? ఇన్ని వైభోగాలు వాళ్ళకెలా పట్టి? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలన చేయాలి. ఈ ముట్టినే అందులో శంకరుడు శ్రీపతి పదాల నిందే
అన్నారంటే అంత పాపన లోపల దాచెట్టారండి.